నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఓ దళిత మహిళపై 14వ వార్డు కౌన్సిలర్ చేసిన అమానుషాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చిన ఛానల్ 9 ను అభినందిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన ఓ సభలో మాట్లాడుతూ ఇలాంటి దురాగతాలను వెలుగులోకి తీసుకుని వచ్చి జర్నలిజాన్ని బ్రతికించినందుకు ఆయన ఛానల్ 9 కు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. తాను తప్పు చేసిన ఒక జర్నలిస్ట్ గా బయటకు తీసుకురావాల్సిన అవసరం జర్నలిస్టులపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారన్న విషయాన్ని ఛానల్ లైన్ లో తెలియజేశారని చెప్పి చెప్పాను. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఈనాడు జర్నలిజం అంటే జర్నలిస్టులు ఇటువంటి కార్యక్రమాలు ఈనాడు మీరు చూస్తా ఉన్నారు. ఏ విధంగా గ్రామీణ దోపిడీ జరుగుతా ఉంది, ఏ విధంగా భూమాఫియా జరుగుతా ఉంది, ఏ విధంగా క్రికెట్ మాఫియా జరుగుతా ఉంది, భూమాఫియా చేసినటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున దళితుల మీద దురాఘాతాలు చేసి దళిత మహిళలని మానభంగాలు చేసేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో జరుగుతున్న విధానాన్ని ఈనాడు గమనించాల్సిన అవసరం ఉంది. అది సందర్భంలో ఛానల్ నైన్ సంబంధించి ఒక వార్త పెట్టారు. ఒక దళిత మహిళని బుచ్చిరెడ్డిపాలెంలో ఒక కౌన్సిలర్ ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారన్నటువంటి విషయాన్ని ఛానల్ నైన్ లో తెలియజేశారని చెప్పి చెప్పారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఏమైనా జర్నలిజం అంటే జర్నలిస్టులు ఇటువంటి కార్యక్రమాలు ఈనాడు మీరు చూస్తా ఉన్నారు. ఏ విధంగా గ్రామీణ దోపిడీ జరుగుతా ఉంది, ఏ విధంగా భూమాఫియా జరుగుతా ఉంది, ఏ విధంగా క్రికెట్ మాఫియా జరుగుతా ఉంది, ఏ విధంగా గేమ్ బ్యాక్స్ లిక్కర్ని ఏ విధంగా కనిపిస్తా ఉన్నారు, అంచెలంచెలుగా మంచి పలు విచ్ఛేదం చేస్తానని చెప్పినటువంటి ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి యొక్క విధానాన్ని జర్నలిస్టులు బయట పెట్టాలని మీ అందరికీ సభలు కూడా మనం చేస్తాం. ఎక్కడ అభివృద్ధి చేసినా, ఎక్కడ గుణమాలు చేసినా, ఎవరు చేసినా, ఏం చేసినా, ఎవరు చేసినా, ఈరోజు జర్నలిస్టులుగా మీరు ఈరోజు ప్రజల పక్షాన బాధ్యత తీసుకుని ఈరోజు ముందుకు నడవాలని కూడా మీ అందరికీ సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ